తెలిపే అందరికీ నమస్కారం అండి. మీ రాఘవరావుని. ఈరోజు కియా పరిశ్రమ తమిళనాడుకి తరలిపోతుందని వార్త వచ్చింది. అది తమిళనాడులో ప్రభుత్వం వారు దాన్ని నిర్ధారించారు. కానీ కియా పరిశ్రమ వెళ్ళిపోవడానికి కారణం ఏమిటి? ఎందుకని వాళ్ళు అంతా ఎందుకు తొందరపడ్డారు అంటే, తొందరపడలేదు సార్. మీరు ఒక్కసారి గతంలోకి వెళ్ళి కియా కర్మాగారాన్ని ప్రారంభోత్సవం చేసిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సమక్షంలో ఎంపీ గోరంట్ల మాధవ్ అతను ప్రవర్తించిన తీరు చూస్తే ఎంత జుగుప్సాకరంగా ఉందో అప్పుడు ఆ రోజున అన్ని మీడియా ఛానల్స్ వారు చూపించి, ఇదా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ బిహేవ్, ఇదా ఇలా ప్రవర్తిస్తాడా అని ఒకసారి నోటి మీద వేలేసుకున్నారండి. అటువంటి ఎంపీ ప్రవర్తించిన తీరు చూసిన తర్వాత వాళ్ళకి కొంచెం బాధ అనిపించి ఉంటుంది. ఎంతైనా పెద్దవాళ్ళు కదండి వాళ్ళు. వాళ్ళకి మన ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఒక దేశంలో బోల్డ్ రాష్ట్రాలు ఉన్నాయి. రారమ్మని పిలిచి మరీ ఇస్తారు. ఇదే ఇండస్ట్రీ గురించి గౌతమ్ రెడ్డి గారు, ఇండస్ట్రీ మినిస్టర్ గారు ఏమన్నారు? దీనికి వీళ్ళకి 20 సంవత్సరాల్లో 22,000 కోట్లు మనం వాళ్ళకి రాయితీలు ఇవ్వాలి అని చెప్పాడండి. దీన్నేమో చంద్రబాబు నాయుడు గారు నేను తీసుకొచ్చాను, ఏర్పాటు చేశాను, ఆయన కారు కోరు రిలీజ్ చేసి చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసి ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు? మా నాన్నగారే తీసుకొచ్చారు, మా నాన్నగారు ఉత్తరం రాశారు అందుకే వచ్చిందని ఆయన చెప్పుకుంటాడు. వాళ్ళ నాన్నగారేమో 2009లో చనిపోయారు, కర్మాగారం ఏమో 2017 ఎప్పుడో వచ్చింది, 16లో వచ్చింది. ఆయన నాన్నగారు అప్పుడు రాస్తే ఉత్తరం ఇప్పుడు వచ్చింది మాట కర్మాగారం అని ఆయన చెప్పుకుంటాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం చేశారు కింద పట్టడం మొత్తానికి ఆయన కర్మాగారం తెచ్చింది మాత్రం ఆయనే. కానీ ఇదే ఇండస్ట్రీ మినిస్టర్ గౌతమ్ రెడ్డి గారు ఏమన్నాడు? 22,000 కోట్లు మనం రాయితీలు ఇవ్వాలి అన్నారు. అంటే అంత మనం అన్ని వేల కోట్లు రాయితీలు ఇస్తూ మనకి, అంటే మన ప్రాంతవాసు అంటే అనంతపురం జిల్లా వాసులకి ఉద్యోగాలు ఇవ్వకుండా బయటి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నారు, అలా ఇవ్వకూడదని ఒక మనం ఒకటి పెట్టుకున్నాం మన సిద్ధాంతం. ఎందుకంటే ఎక్కడ స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని ఒకటి పెట్టు. కానీ ఇంతవరకు ఏ నాయకులు దాన్ని పట్టించుకోలేదు. ఎక్కడా పట్టించుకోలేదు, ఇక్కడే కాదు ఎక్కడా పట్టించుకోలేదు. ఎందుకంటే ఈ రాజకీయ నాయకులు వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ స్వార్థం కోసం వాళ్ళ బంధువులకో లేదా డబ్బులకో ఆ యొక్క ఉద్యోగాలను అమ్ముకుంటారండి. ఇది జరిగే తీరు. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇలా ఇండస్ట్రీలు ఇలా వెళ్ళిపోతుంటే కొత్త వాళ్ళు ఎట్లా వస్తారండి? అసలు రాయలసీమ అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు, రాయలసీమలో ఎవరైనా ఇండస్ట్రీ పెట్టాలి అంటే మాకు వాటాలు కావాలని అడుగుతారు, ఏ పార్టీ అయినా సరే. వాళ్ళు దాన్ని 64 తెలుగు కావండి, వైసీపీ కావండి, కాంగ్రెస్ కావండి, ఇంకొక ఏ పార్టీ ఉన్నా సరే వాళ్ళందరూ ఒకటే. వాళ్ళు మీరు చూసాం కదా, మనం ఎన్నోసార్లు చూసాం ఈ యొక్క ఈ ప్రాజెక్టులు, చిన్న చిన్న ప్రాజెక్టులు కానివ్వండి, దీనికైనా వాళ్ళ కొట్లాటలు పోటీ పడి వాళ్ళు వేసుకోవడం కొట్టుకోవడం, వాళ్ళిద్దరికి కాంప్రమైజ్ అవ్వడం అన్నీ మనం పేపర్లో చూసాం. పేపర్లు జరిగినవి రాస్తారు, జరిగినవి రాయరు కదా, పేపర్లు అన్నీ రాశారు. అంత దొంగలే, వాళ్ళే వాటాలు వేసుకుంటారు, వాళ్ళే పంచుకుంటారు, వాళ్ళే పోటీ పడతారు. ఇటువంటి విషయాల గురించి పవన్ కళ్యాణ్ ఎప్పుడో చెప్పారండి, ఈ యొక్క రాయలసీమలో ఉన్న ఫ్యాక్షన్స్లు ఇలా పాటలు పంచుకుంటారని ఎప్పుడో క్లియర్గా చెప్పారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, పవన్ కళ్యాణ్ గారు ఇంగ్లాండ్ ఒకసారి ఆయనకు అవార్డు వచ్చింది, ఎక్సలెంట్ అవార్డు వచ్చినప్పుడు ఇంగ్లాండ్లో హౌస్ సాయకులతో అంటే ఫారెన్లో ఉన్న మన ఇండియన్స్ అంటే ఆంధ్రులు కానీ ఇండియన్స్ అందరితో వాళ్ళతో కలిసినప్పుడు అడిగారు, దయచేసి మీరు అందరూ మీరు ఆంధ్రప్రదేశ్కి రండి అంటే ఆ ఇంగ్లాండ్లో రాలేమండి, రాయలసీమలో
ప్రతిదానికి వాట అడుగుతారు. వాటాలతో మేము అట్లా ఆ యొక్క వాతావరణంలో మేము ఇండస్ట్రీలు పెట్టలేమండి అని వాళ్ళు చెప్పారండి. ఆయన ఈ విషయాన్ని పదే పదే ఎన్నో మీటింగ్లో చెప్పారు. అటువంటి వాతావరణం ఉంది రాయలసీమలో, అందుకే రాయలసీమ అభివృద్ధి చెందకపోవడం కారణం అదేనండి. మొత్తం ఈ యొక్క 70 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో 6 ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ చెందిన, అందుకే మేము రాలేమన్నారు. ఎందుకు చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ రాయలసీమ అభివృద్ధి చెందకపోవడం కారణం ఇక్కడ 6 ముఖ్యమంత్రులు చేశారు. రాయలసీమ ఎందుకు కారణం ఇదే, ఈ యొక్క దోచుకోవడం. ఇది ఎంతో వాళ్ళకి వాళ్ళ, అందుకే పవన్ కళ్యాణ్ పదే ముఖ్యంగా, అలాగే ఉత్తరాంధ్ర కూడా అండి, ప్రజలు వలసలు. కనుక నేను కోరికలు ఒకటే అండి, ఈ యొక్క అభివృద్ధి చెందాలంటే ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ ప్రజలు ఒక్కసారి ఆలోచించి మంచివారికి ఓట్లు వేయండి. యువకుల్లారా ఒక్కసారి మేల్కోండి, చదువుకున్న యువకుల్లారా ఒక్కసారి మేల్కోండి. మీరు మీ తల్లిదండ్రులు కానీ మీ బంధువులు కానీ అవేర్నెస్ తీసుకొచ్చే వాళ్ళకి మనం ఇట్లాగ ఉండిపోవాలా, మనం ఇట్లాగ బడుగుల్లాగా బతకాలా, మనం ఎంతో ఒకరి ఒకరి కింద మోచేతి కింద నీళ్ళు తాగాల, మనం ఎందుకు వలసపోవాలి అని ఒక్కసారి ఆలోచించండి. మనం ఎందుకు అభివృద్ధి చెందట్లేదు ఒక్కసారి ఆలోచించండి. అది కోరుతూ ఇటువంటి పరిశ్రమలు, కేఆర్ లాంటి పరిశ్రమలు రావాలంటే ఒక మంచి నాయకుడు వస్తే ఈ యొక్క వాటాలు ఉండవు, ఏమి ఉండవు, ప్రశాంతంగా హాయిగా ఆనందంగా జీవించవచ్చండి. ఆ యొక్క ఆనందం జీవించడానికి రోజులు రావాలని కోరుకుంటూ ఈ యొక్క క్రియా పరిశ్రమ లాంటివి పెద్ద పరిశ్రమ పోతున్నందుకు బాధపడుతూ ఇంకముందు ఇటువంటి తప్పులు జరగకుండా ఉండడానికి మనకి చేతనైంది ఒకటి, మనకు ఉన్న ఒక ఓటు హక్కు. ఆ ఓటు హక్కు ద్వారా మనం సరైన నాయకుని ఎన్నుకొని ఇటువంటి తప్పులు జరగకుండా ఉండేటట్టు చదువుకుని యువత, ముఖ్యంగా చదువుకుని యువత, మీరు మీ బంధువుల్ని, మీ యొక్క చుట్టుపక్కల వారిని కన్విన్స్ చేసి వారికి తెలియజేసి మనం ఎక్కడున్నా మనం ఎట్లా మోసపోతున్నామో తెలియజేయండి. ఈ మోసాన్ని అరికట్టండి. అందరూ బాగుండాలని కోరుకుందాం. ఇంకొకసారి ఇంకో వీడియోకి వచ్చుకుంటాను. జై జనసేన, జై హింద్. ఈ వీడియో కొంచెం ఎందుకనో డిస్టర్బెన్స్ వచ్చిందండి, మధ్య ఆగింది ఏమన్నా, అందుకని కొంచెం డిస్టర్బెన్స్ కనిపించింది వీడియో. ఇంకోసారి కలుసుకుంటాను. జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.